అందరికి నమస్కారాలు. ఇప్పుడే మనం సీడీ రిలీజ్ చేస్తున్నాం, దానికి సంబంధించిన పాస్వర్డ్ కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అది గురు విద్య, GURUVIDYA, గురు విద్య. డిఎస్సి రిజల్ట్ సంబంధించి పాల్గొంటున్న అందరికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, మీ అందరికీ తెలుసు ఎన్నికలకు ముందు ప్రత్యేకించి యువత జాబ్ కావాలంటే బాబు రావాలి అనే నినాదంతో ఎంతో ఉత్సాహంగా యువత అంతా కూడా మన ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయటం, ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక సమర్థవంతమైన నేత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో యువత ఏకపక్షంగా కూడా మొన్న ఎన్నికల్లో ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన నేపథ్యంలో ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పామో ఉద్యోగాల కల్పన, అందులో భాగంగా ఇప్పటికే అనేక ప్రైవేటు ఉద్యోగాలు ఇస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి మొట్టమొదటిగా తొలి సంవత్సరం పూర్తి కాకముందే 10,313 మంది ఈ టీచర్లకు సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం, దాన్ని మొన్న 8 ఎంసెట్ ఉంటే 9, 10, 11 తేదీల్లో ఎగ్జామినేషన్ లాస్ట్ మంత్ కండక్ట్ చేయటం, మీ అందరూ కూడా గుర్తుంది ఒక పక్క ఆర్టీసీ స్ట్రైక్ అయినప్పుడు కూడా ఎంతో ఎఫెక్టివ్గా అందరూ కలిసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయటం, లక్షలాది మంది యువకులతో పాల్గొనడం కూడా జరిగింది ఆ ఎగ్జామినేషన్లో. దానికి సంబంధించి చెప్పడే మనం సీడీ రిలీజ్ చేస్తున్నాం, అలాగే పాస్వర్డ్ కూడా రిలీజ్ చేస్తున్నాం.